Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన గ్రామస్తులు. అసలు విషయం తెలిస్తే షాక్. ఎవరి విధిరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. అదృష్టం వరించాలే గాని ఒక్కసారిగా జీవితాలే మారిపోతాయి. అలాంటి అదృష్టమే ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, ఏకంగా ఒక గ్రామ ప్రజలందరినీ వరించింది. ఆ దెబ్బకు వారంతా రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. మరి ఆ గ్రామం ఎక్కడుంది, వారిని వరించిన అదృష్టమేంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశానికి వెన్నెముక గ్రామాలయాన్ని అంటుంటారు. దేశంలో సగానికి పైగా జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. పలు గ్రామాలు అభివృద్ధి చెందితే ఇంకొన్ని గ్రామాలు కనీస సౌకర్యాలు లేక పేదరికంలో మగ్గిపోతున్నాయి. అయితే ఇక్కడ ఓ గ్రామానికి చెందిన ప్రజలు కనీస వసతులు లేకుండానే జీవనం సాగిస్తున్నారు. అలాంటి గ్రామ ప్రజలు ఒక్కసారిగా ధనవంతులైపోయారు. అసలు మ్యాటర్లోకి వెళితే ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలో బొమ్జా అనే గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజలు ఒక్కరోజులోనే ధనవంతులైపోయారు. కోట్ల రూపాయలు అందుకుని కోటీశ్వరులుగా నిలిచారు. వారిని వరించిన అదృష్టం ఇదే. బొమ్జా గ్రామంలో 200 ఎకరాల భూమిని రక్షణ మంత్రిత్వ శాఖ 2018 ఫిబ్రవరి నెలలో స్వాధీనం చేసుకుంది. ఈ గ్రామంలో మొత్తం 31 కుటుంబాలు నివసిస్తూ ఉండగా వారి భూములు తీసుకున్నందుకు గాను కేంద్ర ప్రభుత్వం వారికి 41 కోట్ల పరిహారంగా ఇచ్చింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ భూమిని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ భూమిని తీసుకున్నందుకు పరిహారంగా గ్రామంలో నివసిస్తున్న కుటుంబాలన్నింటికీ పరిహారం చెల్లించారు. అధికారిక లెక్కల ప్రకారం ఒక కుటుంబానికి గరిష్టంగా 6.73 కోట్లు చెల్లించగా మరో కుటుంబానికి 2.44 కోట్లను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ చెల్లించింది. ఇక మిగిలిన 29 కుటుంబాలకు 1.09 కోట్ల చొప్పున పరిహారం అందజేశారు. అలా పరిహారాన్ని అందుకున్న గ్రామస్తులు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు.